ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల పెళ్లి పేరుతో జరిగే కొన్ని రకాల ఆచారాలు సంప్రదాయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. పెళ్లి పేరు వింటేనే మన మనసులో చాలా ఆనందం కలుగుతుంది. పెళ్లి సెటిల్ అయినప్పటి నుంచి ఆ పెళ్లి తంత ముగిసే వరకు ఆ మధ్యలో ఏదైతే టైం ఉంటుందో అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టైంలో పెళ్లి వాళ్లకు అసలు నిద్ర అనేది లేకుండా పోతుంది. కానీ పెళ్లి సందర్భాల్లో ఏవైతే ఆచార వ్యవహారాలు ఉంటాయో అవి కొన్ని పెళ్లిళ్ళలో నవ్వు తెప్పించేలాగా ఉంటే మరికొన్ని పెళ్లిళ్ళు ఏడిపించేలాగా ఉంటాయి. సో అటువంటి వింతైన ఆచారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వీటిని చూసి మీరు చాలా నవ్వుకుంటారు. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్లనే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా కాంగో దేశం గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఉన్న ఆచారం ఏమిటి అంటే వధూవరులు తమ పెళ్లిలో అసలు నవ్వకూడదు. అవును, అబ్బాయి గాని అమ్మాయి గాని వాళ్ళ పెళ్లిలో వాళ్ళు నవ్వకూడదు. సపోజ్ మన ఇండియాలో ఒకవేళ పెళ్లి జరిగే రోజు పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు నవ్వకపోతే చూసేవాళ్ళు ఆ పెళ్లి వాళ్ళకు నచ్చలేదేమో, వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా చేస్తున్నారేమో అని అనుకుంటారు. కానీ కాంగో దేశంలో దీనికి రివర్స్ గా జరుగుతుంది. ఈ దేశంలో పెళ్లి జరిగే టైంలో పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కూతురు ఎందుకు నవ్వకూడదు అంటే వారి ఆచారం ప్రకారం నవ్వే వ్యక్తులు సీరియస్ గా ఉండరని వాళ్ళ నమ్మకం. ఇది చాలా వింతగా ఉంది కదా. ఫ్రెండ్స్, చైనా ఇంకా మంగోలియాలో తోర్ అనే పేరు గల ఒక ట్రైబ్ ప్రజలు ఉంటారు. వాళ్ళు వారి ఒక వింత ఆచారంలో చాలా ఫేమస్. ఈ ట్రైబ్ లోని అమ్మాయిలకు లేదా అబ్బాయిలకు ఎప్పుడైతే మ్యారేజ్ సెటిల్ అవుతుందో అప్పుడు ఆ జంట చేతికి ఒక కత్తిని ఇస్తారు. ఆ జంట ఆ కత్తిని పట్టుకుని దానితో ఒక కోడి పిల్లను చంపి దాని లివర్ ను తీసి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ దాని లివర్ 100% హెల్తీగా ఉంటే దాన్ని ఆ జంటకు చాలా మంచిదని భావిస్తారు. కానీ ఒకవేళ ఆ కోడిపిల్ల లివర్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్తీ లివర్ ఉన్న కోడిపిల్ల దొరికేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్రికాలోని కొన్ని ఏరియాస్ లో ఈ ఆచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే అక్కడ ఎప్పుడైతే పెళ్లి జరుగుతుందో అప్పుడు అమ్మాయి తల్లి వారి మొదటి రాత్రిన ఆ వధూవరులతో పాటే ఉంటుంది. అలా ఎందుకంటే ఆ టైంలో వధూవరులు ఇద్దరు క్లోజ్ గా ఉండలేరు. అందువల్ల వాళ్ళ మధ్య క్లోజ్నెస్ పెంచడానికి, వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పోగొట్టడానికి వధువు తల్లి వాళ్లతో పాటే ఉంటుంది. దీనివల్ల వారిద్దరి మధ్య దూరం తగ్గినా తగ్గకపోయినా ఆ పెళ్లి కొడుకు మాత్రం దీనివల్ల అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు పెళ్లి పేరుతో జరిగే ఒక ఎటువంటి ఆచారం గురించి చెప్తాను అంటే, ఇందులో పెళ్లికి ముందు అమ్మాయిలు చాలా లావుగా అవ్వాల్సి ఉంటుంది. మోరిటేనియా దేశంలో పెళ్లి కూతుర్ని పెళ్లి కంటే ముందు లావుగా చేస్తారు. ఎందుకంటే అక్కడ ప్రజలు అమ్మాయి పెళ్లికి ముందు ఎంత లావుగా అవుతుందో ఆమె పెళ్లి తర్వాత రోజులు అంత ఆనందంగా గడుస్తాయని నమ్ముతారు. దానికోసం అక్కడి అమ్మాయిల పేరెంట్స్ ఆమెను చదివించడానికంటే ఎక్కువగా లావుగా అవ్వమని ఎంకరేజ్ చేస్తారు. దానికోసం వాళ్ళకి బాగా తినిపిస్తారు. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే, ఈ దేశంలో పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ముందే ఒక కండిషన్ పెడతారు. అదేంటంటే అమ్మాయి చదువుకోకపోయినప్పటికీ ఆమెకు ఏ పని రాకపోయినప్పటికీ లావుగా ఉంటే చాలు అని చెప్తారు. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? లావుగా ఉన్న అమ్మాయా లేదా సన్నగా ఉన్న అమ్మాయా? ఎలా ఉంటే అని చెప్పండి, మంచి మనసుంటే చాలు కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు బోర్నియా ఐలాండ్ లో పెళ్లి పేరుతో జరిగే ఒక ఎటువంటి వింతైన ఆచారం గురించి చెప్తాను అంటే, దీన్ని విన్న తర్వాత మీరు నిజంగా షాక్ అవుతారు. ఇక్కడ డిండాంగ్ అనే కమ్యూనిటీ ప్రజలు నివసిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం వీళ్లే ఉంటారు. అక్కడి ప్రజలు పెళ్లి తర్వాత ఆ నవదంపతులను 3 రోజుల పాటు ఒక రూమ్ లో పెట్టి క్లోజ్ చేసి ఉంచుతారు. ఆ రూమ్ లో వాష్ బేసిన్ గాని టాయిలెట్ గాని ఉండవు. 3 రోజుల తర్వాతే ఆ రూమ్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ టైంలో వాళ్ళు అన్ని విధాలుగా బాగానే ఉంటారు. కానీ ఒకటి మాత్రం కాదు, అదే వారి కాలకృత్యాలు తీర్చుకోలేరు. దీన్ని బట్టి ఆ జంట ఈ రూమ్ లో ఈ 3 రోజులు ఎన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ దేశం వారికి వాళ్ళ ఆచారం ముఖ్యం. కానీ వాటి వల్ల వచ్చే సమస్యలతో వీరికి అస్సలు పని లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు పెళ్లి విషయంలో ప్రపంచంలో అన్నిటికంటే చాలా వింతైన ఆచారం గురించి చెప్తాను. కెన్యాలో ముసాయి ట్రైబ్ ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేస్తారో అప్పుడు మ్యారేజ్ రోజు వాళ్ళు వాళ్ళ అమ్మాయికి గుండు గీయిస్తారు. తర్వాత ఆ అమ్మాయి పైన ఉమ్మి వేస్తారు. దీన్ని వాళ్ళు ఆశీర్వాదం అని అంటారు. కానీ నార్మల్ గా ఉమ్మి వేయడాన్ని ఎక్కడా కూడా మంచిదని అనుకోరు. కానీ ఈ ముసాయి ప్రజలు వాళ్ళ ఈ ఆచారాన్ని సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. దానితో పాటు మీకు మరో విషయం కూడా చెప్పాలి. ఈ ట్రైబ్ లో మొదటి రాత్రి వరకు వరుడు తనకు కాబోయే వధు ముఖాన్ని అస్సలు చూడకూడదు. చాలా మంచిదైంది, ఈ ఆచారం మన ఇండియాలో లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఫ్రాన్స్ లోని మ్యారేజ్ కి సంబంధించి ఒక ట్రెడిషన్ గురించి చెప్తాను. ఫ్రాన్స్ లో ఎప్పుడైతే ఒక జంటకు మ్యారేజ్ జరుగుతుందో అప్పుడు వాళ్ళ మొదటి రాత్రి టైంలో ఈ నవదంపతుల ఇంటి ముందుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రిలేషన్స్ వచ్చి చాలా అల్లరి చేస్తారు. అక్కడ బ్యాండ్ కొడతారు, డ్రమ్స్ వాయిస్తారు, ఇంకా గట్టి గట్టిగా అరవడం కూడా చేస్తారు. ఈ సంప్రదాయాన్ని ఎందుకు చేస్తారు అంటే, దీని వల్ల వచ్చే శబ్దం వల్ల ఆ నవదంపతుల ఇంటి నుంచి చెడు దృష్టి తొలగిపోతుంది అని, వారు వారి లైఫ్ ని చాలా సంతోషంగా గడుపుతారు అని అందుకే ఇలా చేస్తారు. ఎన్నో సంవత్సరాల పురాతనమైన ఈ సాంప్రదాయాన్ని ఫ్రాన్స్ లో తారీబారి అనే పేరుతో పిలుస్తారు.
ఫ్రెండ్స్ మన ఇండియాలో అయితే పెళ్లికొడుకు యొక్క మర్దళ్ళు బావలు పెళ్లికొడుకు యొక్క షూస్ ని దాచి ఆట పట్టిస్తారు కదా, కానీ రొమేనియా దేశంలో మొత్తంగా పెళ్లి కూతుర్ని దొంగలిస్తారు. అవును, ఇక్కడ పెళ్లి రోజు పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసే ఆచారం ఉంది. దీని తర్వాత పెళ్లి కొడుకు విడిపించుకోవడానికి వెళ్తాడు. ఆమెను వదలడం కోసం పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసిన పెళ్లి కూతురి తరపు వాళ్ళు పెళ్లి కొడుకు ముందు వాళ్ళ డిమాండ్స్ ను ఉంచుతారు. వద్దనుకున్నప్పటికీ పెళ్లి కొడుకు దానికి ఒప్పుకోవాల్సి ఉంటుంది, లేకపోతే పెళ్లి కూతుర్ని వాళ్ళు వదలరు. ఇక పెళ్లి కూతుర్ని వాళ్ళు వదిలేసిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో డాన్స్ కూడా చేసి చూపిస్తాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు స్కాట్లాండ్ కి సంబంధించిన ఒక ఇటువంటి ఆచారం గురించి చెప్తాను. అంటే దాన్ని అక్కడ చాలా సంవత్సరాల నుంచి పాటిస్తూ వస్తున్నారు. ఇది చాలా వింతైన ఆచారం. ఇందులో వధూవరులు ఇద్దరు బ్లాక్ కలర్ లోకి మారిపోతారు. ఎలా అంటారా, ఈ సాంప్రదాయం ప్రకారం వధూవరులిద్దరి మీద బ్లాక్ కలర్ ని పోయటం జరుగుతుంది. ఆ రంగులో ఇద్దరు మునిగిపోతారు. అలా చేయటం వల్ల చాలా లాభాలు ఉన్నాయట. మొదటిది, ఆ బ్లాక్ కలర్ వధూవరులను చెడు దృష్టి నుంచి కాపాడుతుంది. వారి లైఫ్ లో వచ్చే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారికి బలాన్ని కూడా ఇస్తుందని వాళ్ళు నమ్ముతారు. ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఈ చిన్న హెల్ప్ మన ఛానల్ కోసం చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఐర్లాండ్ లో గుర్రం ఇంకా పెళ్లి కూతురికి మధ్య ఉన్న ఒక ఆచారం గురించి చెప్తాను. ఐర్లాండ్ లో ఎప్పుడైతే ఒక అమ్మాయి మ్యారేజ్ జరగబోతుందో అప్పుడు ఆమె ఒక గుర్రపు నాడాన్ని తనతో పాటు ఉంచుకుంటుంది. దీనివల్ల ఆమెకు ఇంకా ఆమె కాబోయే భర్తకు చాలా మంచిదని భావిస్తారు. అంతేకాకుండా మ్యారేజ్ టైంలో పెళ్లి కొడుకు ఇచ్చే పూల బొకేలో కూడా గుర్రపు నాడాన్ని ఉంచి ఇస్తారు. ఇది చాలా మంచిదని భావిస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు దక్షిణ సుడాన్ లో మ్యారేజ్ విషయంలో జరిగే ఒక గొప్ప సాంప్రదాయాన్ని గురించి చెప్తాను. దక్షిణ సుడాన్ లో పెళ్లి కంటే ముందు అమ్మాయిని తను ఎంతమంది పిల్లల్ని కనాలనుకుంటుందో అడుగుతారు. ఒకవేళ ఆమె ఒక్కరిని అని చెప్తే ఆమెకు ఎప్పటికీ పెళ్లి జరగదు. కానీ ఒకవేళ ఆమె ఐదుగురు ఇంకా అంతకంటే ఎక్కువ పిల్లలు కావాలనుకుంటే అబ్బాయి వాళ్ళు ఎంతో సంతోషపడి మ్యారేజ్ ని ఫిక్స్ చేస్తారు. వాళ్ళు ఇది వారి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచారం అని చెప్తారు. ఈ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి మినిమం నలుగురు పిల్లల్ని కనాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఐదుగురు కంటానని చెప్పి తక్కువ మంది పిల్లల్ని కంటే ఆమె భర్త ఆమెకు చట్టరీత్యా విడాకులు కూడా ఇవ్వవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫీజీ దేశంలో పెళ్లి పేరుతో ఉన్న ఒక చాలా వింతైన సాంప్రదాయం గురించి తెలుసుకుందాం. ఈ దేశంలో ఎప్పుడైతే అబ్బాయి పెళ్లి కోసం ఎవరైనా అమ్మాయిని అడగడానికి వెళ్తారో అప్పుడు అతను తన అత్తగారికి వేల్ యొక్క పంటిని ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని అక్కడ వలీనని అంటారు. ఒకవేళ అతను ఈ వేల్ పంటి యొక్క సాంప్రదాయాన్ని పాటించకపోతే అతని పెళ్లి ఆగిపోతుంది. అందువల్ల అక్కడి పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిల కోసం వాళ్ళ చిన్నతనం నుంచే వేల్ యొక్క పంటి కోసం వెతకడంలో బిజీ అయిపోతారు. కానీ అది దొరకడం చాలా కష్టం. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి.